మాత్రే నమః. దీపారాజన ఏ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాజన చేయటం మంగళకరం. సూర్యాస్తమం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దీపారాజన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాజన చేసే ముందు ఒత్తు వేసిన తర్వాత నూనె పోస్తుంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. దీపారాజన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులనే వేయాలి. వెండి, పంచలోహ, ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చును. స్టీలు కుందులలో దీపారాజన అస్సలు చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాజనకి ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తుల్ని మార్చకుండా దీపారాజన చేయకూడదు. 2 వత్తుల దీపం కుటుంబ సౌఖ్యం, 3 వత్తుల దీపం పుత్ర సౌఖ్యం, 5 వత్తుల దీపం ధనం సౌఖ్యం ఆరోగ్యం ఆయుర్దాయం. దీపారాజనకి ఉపయోగించే తైలం వాటి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేతితో దీపారాజన చేస్తే ఆ ఇంట్లో సర్వ సౌఖ్యాలు సౌభాగ్యాలు కలుగును. నువ్వుల నూనెతో దీపారాజన చేస్తే సమస్త దోషములు పీడలు తొలుగును. ఆముదంతో దీపారాజన చేస్తే దేదీప్యమానంగా జీవితం బంధుమిత్రుల శుభం దాంపత్య సుఖం వృద్ధి అగును. వేరుశనగ నూనెతో దీపారాజన చేస్తే నిత్య రుణాలు దుఃఖం చోరభయం పీడలు మొదలుగున్నవి తొలగిపోతాయి. నెయ్యి ఆముదం వేప నూనె కొబ్బరి నూనె ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాజన చేస్తే దేవి అనుగ్రహం కలుగును.